రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ కాకుండా ఇది డిఫరెంట్ గా చూద్దాము. అండ్ సింపుల్ కూడా ఇది. సో ముందుగా దోసకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకున్నాము. నెక్స్ట్ ములక్కాయల్ని, ఈ యొక్క 3 ములక్కాయలు ఉన్నాయి, అలాగే 3 దోసకాయలు ఉన్నాయి. దోసకాయ ములక్కాయ వేసుకున్నాం కదా, నెక్స్ట్ కొంచెం పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు. కరివేపాకును మనం ఇక్కడ ఆకుల్లా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ లాగా. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. అన్నిటిని వేసుకున్నాక మమ్మీ ఈ విధంగా తిప్పుకోవాలి. అన్నిటిని పక్కన పెట్టుకుని ఈ విధంగా ఇలా కలుపుకుని పొయ్యి మీద పెట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుందాం. దీనిలో మనం ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటోస్ని కూడా కర్రీ వేసేసి పెట్టుకోవాలి. ఈ దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. లేదా కూర కొంచెం లైట్గా అడుగంటుంది అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే స్టార్టింగ్ కూర అడుగంటకుండా ఉంటుంది. సో ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మనం సన్నాని సెగ పెట్టుకున్నాం సిమ్లో లైట్ మంట. ఒక 15 మినిట్స్ పాటు ఈ విధంగా మూత క్లోజ్ చేసుకోండి, చక్కగా ఉడికిద్ది. సో 15 to 20 మినిట్స్ తర్వాత కూర చూస్తే ఈ విధంగా తయారైంది, చక్కగా ఉడికిపోయింది. ఆ దోసకాయలో ఉన్న వాటర్తో, టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో ములక్కాయ దోసకాయ అన్నీ చక్కగా ఉడికిపోయింది. సో టేస్టీ టేస్టీ దోసకాయ అండ్ ములక్కాయ కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి, ఎవ్రీ వన్ కెన్ ట్రై దిస్ వన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.